అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తమున్న క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పుకొనుచున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము గురించి, పరిశుద్ధ మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకుముందు వింటది. ఈ సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీరు సైతము ఫలించు వ్యాపించున్నది. ఎఫ్ఎఫ్రా అను మా ప్రియ తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. ప్రేమయు విశ్వాసతయు ఒకదానితో ఒకటి కలుసుకును, న్యాయము సంతోషము ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకును. కీర్తన గ్రంథము 30:28-80 అధ్యాయము 10వ వచనం. కీర్తన కావుడు పేర్కొన్న ఆ దివ్య గుణాలు యేసు ప్రభువు చెప్పిన